ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి ఈరోజు కూడా నిఫ్టీ సెన్సెక్స్ చాలా దిగువ స్థాయిలో స్టార్ట్ అయ్యాయన్నమాట అసలు ఏం జరుగుతుంది స్టాక్ మార్కెట్స్లో ఎందుకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్లో భయాలు పుట్టుకున్నాయి ఒకసారి చూద్దాం ముందుగా గోల్డ్మ్యాన్ సాచ్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్టర్ కంపెనీ మనకు తెలుసు వాళ్ళొక హెచ్చరిక చేశారు ఇంతకు ముందు వరకు అమెరికాలో రెసెషన్ వచ్చే అవకాశం పదిహేను శాతమే ఉందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అమెరికాలో రెసెషన్ వచ్చే అవకాశం ఇరవై ఐదు శాతం వరకు ఉందని చెప్పారు దాంతో ఇన్వెస్టర్స్లో పానిక్ ఒకటి బయలుదేరిందనమాట యుఎస్ రెసిషన్ ఫియర్ బాగా ఎక్కువైపోయింది రెండోది అతి ముఖ్యమైనది జూలై మాసంలో యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉందంట ఇది కూడా అందరికి డౌట్ వచ్చేస్తుంది కొత్త హైరింగ్స్ పోయిన సంవత్సరం ఇదే టైంలో జూలై మాసంలో దాదాపు రెండు లక్షల పదిహేను వేల కొత్త జాబ్స్ వస్తే ఈ సంవత్సరం మాత్రం కేవలం లక్ష పద్నాలుగు వేలే వచ్చాయంట ఇది కూడా చూసి అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసి భయభ్రాంతులు గురైపోయారనమాట అంటే కొత్త హైరింగ్స్ లేవు దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందన్నమాట దాంతోపాటు ఇంకా అతి ముఖ్యమైన అంశం బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు పాలసీ మార్చారు జపాన్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసారన్నమాట వడ్డీలు పెంచేశారు దాంతో స్టాక్ మార్కెట్స్ భయంకరంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా నిక్కి జాపనీస్ స్టాక్ మార్కెట్ చాలా దెబ్బతింది ఈ జాపనీస్ స్టాక్ మార్కెట్ రిపర్కషన్స్ ప్రపంచంలో చాలా దేశాల మీద పడింది అనమాట ఎందుకు జాపనీస్ స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగింది అంటే జాపనీస్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే వాళ్ళ స్టాక్ మార్కెట్లో వచ్చిన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అక్కడ క్యారియింగ్ ట్రేడ్ క్యారీ ట్రేడ్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి బేసికల్గా తక్కువ వడ్డీ ఎక్కడైతే లో ఇంట్రెస్ట్ రేట్ ఉందో అక్కడ వడ్డీలకు అప్పులు తీసుకుని హై ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే పెద్ద పెద్ద క్వాలిటీ అసెట్స్ ఉన్నాయో లేదా ఎక్కువ వేరే దేశాల్లో పెట్టుబడి పెడుతుంటారనమాట అంటే తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని బాగా ఎసెట్స్ ఎక్కువ ఉన్న దేశాల్లో వీళ్ళు పెట్టుబడి పెడతారు పెద్ద పెద్ద స్టాక్స్లో జపాన్లో ఎక్కువ మంది అప్పులు తీసేసుకుని పెద్ద పెద్ద స్టాక్స్లో పెడతారు బయట ఇప్పుడు జపాన్ ఇంట్రెస్ట్ రేట్ పెంచేస్తుంది కదా దాంతో అందరు భయపడిపోయారు ఇప్పుడు చాలా వరకు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు వాళ్ళ పెట్టుబడులన్నీ తీసేస్తున్నారు అనమాట పెట్టుబడులన్నీ వెనక్కి తీసుకుంటున్నారు ఇది కూడా పెద్ద విషయం అనమాట ఇంకా మిడిల్ ఈస్ట్లో యుద్ధం వస్తుందేమో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న టెన్షన్స్ ముఖ్యంగా హిజుల్ ఆర్మీ చీఫ్ చనిపోవటం హమాస్ చీఫ్ చనిపోవటం ఇవన్నీ కూడా కారణాలు అయిపోయాయి దీంతోపాటు భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చు ఇలాంటి ఆలోచన అనమాట ఇవన్నీ పక్కన పెడితే క్వార్టర్ వన్ మనం ఏప్రిల్ మే జూన్ దీన్ని క్వార్టర్ వన్ అంటాం చాలా కంపెనీస్ క్వార్టర్ వన్ రిజల్ట్స్ చాలా మందకొడిగా ఉన్నాయి అసలు అన్నమాట ఇవన్నీ ప్రధానమైన కారణాలు ఓవరాల్గా నిరుద్యోగం కొత్త ఉద్యోగాలు సృష్టి లేకపోవటం జియో పొలిటికల్గా టెన్షన్స్ రావటం జాపనీస్ స్టాక్ మార్కెట్స్ పడిపోవటం అంటే జపాన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం గోల్డ్ మ్యాన్ శాక్స్ కంపెనీ వాళ్ళ ఎకానమిస్టులు రెసిషన్ ఫియర్ ఉంది అని చెప్పటం అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువ మంది ఇన్వెస్టర్సు షేర్స్ని అమ్మటం మొదలెట్టం నిన్న ఈరోజు వాల్ స్ట్రీట్ చాలా తక్కువగా అంటే చాలా మంద కొడిగా స్టార్ట్ అయ్యి చాలా స్టాక్స్ ఎన్విడియా ఇంటెల్ ఇలా చాలా పెద్ద పెద్ద సంస్థల స్టాక్స్ అని కూడా పడిపోవటం దాంతోపాటు కొన్ని కొన్ని దేశాల్లో త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వాళ్ళ స్టాక్స్ పడిపోవటం ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ముఖ్యంగా అమెరికాలో చూస్తే కనుక అమెరికన్ ఎకానమీ అనేది ఒక టిప్పింగ్ పాయింట్కి వచ్చేసింది అంటే వాళ్ళు జస్ట్ కరెన్సీ ముద్రించి వాళ్ళ ఎకానమీలో అంత బలం లేకపోయినా నడిపించుకుంటూ వచ్చారు సో ఈరోజు ఎన్ కూడా ఇబ్బందులో పడింది జాపనీస్ ఎన్ ఒకవేళ అమెరికా వీకేనే ఎన్ కొంచెం బలంగా ముందుకెళ్ళేది నిన్న ఈరోజు అది కూడా క్యారీ ట్రేడ్ వల్ల అంటే ఎన్ మీద చాలామంది ఆధారపడి తక్కువ వడ్డీ రేట్లకి జాపనీస్ కరెన్సీ తీసుకుని ఎక్కువ వడ్డీ ఇలాన్న దేశాల్లో లేదా ఇన్వెస్ట్మెంట్స్ అసెట్స్లో పెట్టుబడి పెట్టారనమాట అవన్నీ ఇబ్బందులు పడుతున్నాయి ఇప్పుడు తర్వాత చైనా యూరోప్లో కూడా స్లో డౌన్ మొదలైపోయింది ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు అంతేకాదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు క్రెడిట్ కార్డులు పెద్ద పెద్ద కార్డ్స్ లేదా పెద్ద పెద్ద అప్పులు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్పుల్ని ఇమీడియట్గా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండోది ఎప్పుడైనా బాగా స్టాక్స్ రేట్లు పడిపోతే ఇన్వెస్టర్స్ కొనని ట్రై చేస్తారు కానీ ఇప్పుడు ఎవరు కొనట్లేదు ఇంకా పడిపోతే ఏమో అని చెప్పి భయపడుతున్నారనమాట అంటే ఆల్రెడీ స్టాక్స్ వాల్యూస్ పడిపోతున్నాయి ఇంకా పెట్టుబడులు పెడితే షేర్లో మనం ఇంకా పడిపోతామని భయపడుతున్నారు దాంతోపాటు ఎమర్జెన్సీ ఫండ్ లిక్విడిటీ ఉండాలని కూడా చాలామంది ఆ లిక్విడిటీ దాచిపెట్టుకుంటున్నారన్నమాట ఓవరాల్గా షేర్సు స్టాక్స్ ఆచితూచి అడుగులేస్తున్నారనమాట భారతదేశంలో కూడా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇవన్నీ కూడా నిన్న ఈరోజు చాలా దెబ్బతిన్నాయి ఇంకా ఇతర దేశాల్లో కూడా చాలా భయంకరమైన స్థితిగతులు కనిపిస్తున్నాయి అనమాట మొత్తానికి ప్రధానమైన కారణం అమెరికాలో రెసెషన్ వస్తుందని ఒక భయం జపాన్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ పెంచుతూ పోతున్నాయి ఇదొక ఆలోచన ఇవన్నీ పక్కన పెడితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ కానీ కొత్త జాబ్స్ క్రియేషన్ లేకపోవడం వల్ల ఎకానమీస్ నష్టపోతున్నాయేమో నిజంగా బయటికి కనిపించేదంతా గోల్డెన్ కాదేమో అంత సిల్వర్ లైనింగ్ లేదేమో అని చెప్పనుకుంటున్నారనమాట ఓవరాల్గా చూస్తే స్టాక్ మార్కెట్స్ చాలా క్రాష్ అవుతున్నట్టు కనిపిస్తుంది నిన్న ఈరోజు అదే పెద్ద న్యూస్ ఇకపోతే భారతదేశం విషయానికి వస్తే నిన్నటికి నిన్న ఇండియన్ రూపీ లోయెస్ట్ అనమాట ఆల్ టైమ్ లోయెస్ట్ దాదాపు ఎయిటీ ఫోర్ అంటే పర్ డాలర్ ఇజ్ రక్వల్డ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయింది ఆల్ టైమ్ లోయస్ట్ అనమాట ఎనభై నాలుగు రూపాయలు చెల్లిస్తే కానీ మనం ఒక డాలర్ కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది నిన్న అంటే ఆల్ టైమ్ రూపీ వాల్యూ బాగా పడిపోయింది నిన్న రెండో అంశం ఇండియాలో ఒక టాప్ కంపెనీస్ చెప్తే మీడియా వన్ నుంచే ఇండియా ఇంక్ ఇండియా ఇంక్ అంటే జనరల్గా మీడియా అంటా ఉంటుంది ఈ పదం ఇండియాలో టాప్ కంపెనీస్ ప్లస్ ఫార్మల్ గవర్నమెంట్ బిలాంగింగ్స్ ఏదైతే బిజినెస్ బిలాంగింగ్స్ ఉన్నాయి వీటన్నిటిని కలిపి ఇండియా ఇంక్ అంటుంటారు ఇండియా ఇంక్ కూడా వాళ్ళకి అంత లాభాలు ఏమీ లేవని చెప్పి నష్టాలు కూడా వస్తున్నాయని చెప్పి అర్థం వచ్చే విధంగా సమాచారం కూడా బయటకు వస్తుంది దాంతో చాలామంది నిన్న వాళ్ళ స్టాక్స్ షేర్స్ అమ్మేసుకోవడం మొదలెట్టారు దాంతో భారతదేశం కూడా స్టాక్ మార్కెట్స్ దెబ్బతింటున్నాయి